టిమ్స్ లో ఆకలి బాధలు తాళలేకపోతున్నామంటూ ఓ కోవిడ్ పేషెంట్ సెల్ఫీ వీడియో ద్వారా వివరించాడు. హై స్టెరాయిడ్స్ వాడుతున్న వారు అన్నం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి ఈటలకు విజ్ఞప్తి చేశాడు. సమయానికి ఫుడ్ లేక షుగర్ బీపీ ఉన్నవాళ్లు ఆకలి కష్టాలు పడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నా పేరు రామూర్తి గౌడ్. నేను టిమ్స్ హాస్పిటల్ రూమ్ నెంబర్ 735లో ఉన్న రాజేంద్రన. మీ ఆలోచన విధానాల వల్ల చాలామందిని బ్రతికి బయట పెడుతున్నాం. కానీ మా నుంచి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, బ్రతికి భోజనం లేక చాలామంది చావుకు దగ్గర పడుతున్నారన్న. ఈ 2 రోజుల నుంచి బయట ఫుడ్ లోపలికి రావద్దని వార్త వచ్చిన దగ్గర నుంచి చాలా టైట్ చేసారు. ఫుడ్ సరైన సమయానికి అందట్లేదు. చాలామంది షుగర్ పేషెంట్లు చనిపోతున్నారన్న. ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ నర్సు కానీ ప్రతి ఒక్కరు చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. కానీ భోజనం, సరైన భోజనం అందక ప్రాణాలు పోతున్నాయి రాజేంద్రన్న. దయచేసి ఇది నీ వల్లనే అవుతుంది, నువ్వు దీన్ని పట్టించుకొని కాంట్రాక్టర్నితో మాట్లాడి డైరెక్టర్ గారితోటి మాట్లాడి భోజనం పెట్టించన్న. రాత్రి 10 గంటల వరకు కూడా భోజనం రావట్లేదు, ఉదయం 10 గంటల వరకు కూడా టిఫిన్ రావట్లేదు, నాణ్యత లేని భోజనం. అందరికీ నమస్తే. ముఖ్యంగా తెలంగాణ వైద్య శాఖ మంత్రి రాజేంద్రన్నకు అన్న నమస్తే. నా పేరు రామూర్తి గౌడ్. నేను టిమ్స్ హాస్పిటల్ రూమ్ నెంబర్ 735లో ఉన్న రాజేంద్రన్న. మీ ఆలోచన విధానాల వల్ల చాలామందిని బ్రతికి బయట పెడుతున్నాం. కానీ మా నుంచి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, బ్రతికి భోజనం లేక చాలామంది చావుకు దగ్గర పడుతున్నారన్న. ఈ 2 రోజుల నుంచి మొన్న ఏదైతే డక్కన్ క్రానికల్లో బయట ఫుడ్ లోపలికి రావద్దని వార్త వచ్చిన దగ్గర నుంచి చాలా టైట్ చేశారు. ఫుడ్ సరైన సమయానికి అందట్లేదు, చాలామంది షుగర్ పేషెంట్లు చనిపోతున్నారన్న. ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ నర్సు కానీ ప్రతి ఒక్కరు చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. కానీ భోజనం, సరైన భోజనం అందక ప్రాణాలు పోతున్నాయి రాజేంద్రన్న. దయచేసి ఇది నీ వల్లనే అవుతుంది, నువ్వు దీన్ని పట్టించుకొని కాంట్రాక్టర్నితో మాట్లాడి డైరెక్టర్ గారితోటి మాట్లాడి భోజనం పెట్టించన్న. రాత్రి 10 గంటల వరకు కూడా భోజనం రావట్లేదు, ఉదయం 10 గంటల వరకు కూడా టిఫిన్ రావట్లేదు, నాణ్యత లేని భోజనం. అసలు కనీసం ఆ భోజనం ఎవరు తినారు రాజేంద్రన్న? దయచేసి మీరు ఏం చేస్తారో తెలియదు. ఈ వైద్యులనితో మాట్లాడి రోగాలకు ఇబ్బంది లేకుండా చూడనా. ఇదంతా కూడా నీకు పుణ్యం ఉంటుంది, నీ పేరు మీదనేది నడుస్తుంది ఇది. దయచేసి ఇది ఒక్క పని చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం అన్న మేమందరం కూడా.